అలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆ రోజు చేశాం. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు. ఆ గుంతల్లో మట్టి కూడా తీయలా, మళ్లీ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు తీయిస్తారు. నాకు ఏ మాత్రం అనుమానం లేదు, డబ్బులకు కొరత లేదు. ఆయన దగ్గర రెండు పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకో పక్క నరేగా ఉంది. ఈ రెంట్లో డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది. దానికి కూడా శ్రీకారం చుడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. మంగళగిరి ఎకో పార్క్ పక్కన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, సుందరమైన బిల్డింగ్ వచ్చింది. పక్కనే బెటాలియన్, ఈరోజు అమరావతి రాజధాని. అమరావతి రాజధానిలో నడిబొడ్డున ఇలాంటి ఎకో పార్క్ ఉందంటే చాలా సంతోషం వస్తుంది. నేను ఇంట్లో నుంచి ఇక్కడికి వస్తే మరో ప్రపంచానికి వచ్చినట్టు ఉంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది, ఒక ఇల్లు కట్టుకొని అంత మంచి ప్రదేశానికి వచ్చాం. సుందరంగా ఎటు చూసినా కళ్ళకు ప్లీజింగ్ గా కనపడుస్తుంది, మనసు ఆహ్లాదకరంగా తయారవుతుంది. ఈరోజైతే రోజుకి 300 మంది ఇక్కడికి వచ్చి ఏదైతే వాకింగ్ చేస్తున్నారు అది 300 కావాలి. ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ది అయ్యే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు హైదరాబాద్ చూసుంటారు, అన్ని గుట్టలు అడవులు రాళ్లు. అలాంటి హైదరాబాద్ లో చెట్లు పెట్టాం, ఒక్కొక్క రోజు 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు పెట్టాం. దానివల్ల మొత్తం హైదరాబాద్ అయితే ప్రపంచంలోనే ఒక గ్రీన్ సిటీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం 14లో కూడా ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఆ రోజు మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ కి శ్రీకారం చుట్టాం. ఆ రోజే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం, 50% గ్రీన్ కవర్ రావాలని. ఈ గ్రీన్ కవర్ రావాలంటే 26 జిల్లాల్లో కూడా చెట్లు పెట్టే కార్యక్రమం చేయాలి. 26 జిల్లాల్లో చెట్లు పెట్టే కార్యక్రమం ఈ సంవత్సరం అయితే 1 కోటి చేస్తున్నాం, కానీ ఇంకా పెద్ద ఎత్తున డ్రోన్స్ ద్వారా సీడ్ ఏవైతే బాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేసే పరిస్థితి రావాలి. కాస్ట్ ఎఫెక్టివ్ గా తక్కువ ఖర్చుతో ఎక్కువ చెట్లను నాటే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడే ఒకసారి చూస్తే ఒక కార్యక్రమం, ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. ఆ ముఖ్యమంత్రి గారు చెప్పింది జపాన్ లో మియాబకి. ఈ కార్యక్రమం ఒక ఎకరాలో ఒకసారి చెట్లు పెట్టేస్తే మళ్ళా పెట్టాల్సిన అవసరం లేదు, థిక్ ఫారెస్ట్ వస్తుంది. దీనికి ఇప్పుడే నేను అడిగితే చిరంజీవి గారు అడ్డుకొని ఒక 5-6 లక్షలు అవుతుంది బిగినింగ్ లో ఖర్చు అన్నారు. నేను అన్నాను పర్వాలేదు, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారు. అందుకే ఈ రోజు ఏమనుకున్నామంటే 175 నియోజకవర్గాల్లో నగర వనాలు పెడుతున్నాం. అక్కడ జపనీస్ టెక్నాలజీ ఏదైతే ఉందో మియాబకి అనే కార్యక్రమం ద్వారా 1 హెక్టార్లు అంటే 2.5 ఎకరాల్లో చెట్లు పెట్టేది ఒక ఆదర్శంగా తయారు చేసి ఎవరెవరు ముందుకు రాగలుగుతారో వాళ్ళందరూ చేసేట్టుగా ఇది ఒక ఉద్యమంగా తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఇది కూడా అప్పుడు మీరు అందరూ అక్కడ చూస్తారు, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, దాని ప్రకారం ముందుకు పోతామని చెప్తే కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఈరోజు ఇప్పుడే వారు ఇంకొక అవకాశం కూడా చెప్పారు. ఇంకొక మాట కూడా చెప్పారు, నరేగా డబ్బుల్ని దీంట్లో ఇంక్లూడ్ చేద్దామని. మియావాకి నరేగా డబ్బులు అది ఈజీగా అవుతుంది. మీరు 175 కూడా కన్వర్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. అవసరమైతే 1 హెక్టార్ కాకుండా దాంట్లో ఎటు మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుంది, లేబర్ కాంపోనెంట్ ఉంటుంది, రెండు కలిపి ఈ 175 కనీసం 50% అన్న చేయండి, చాలా ఇంపాక్ట్ వస్తుంది. దానివల్ల రాష్ట్రంలో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితికి వస్తుంది. పక్కనే నరేగా మంత్రి కేంద్రంలో కూడా ఆయన చూస్తున్నాడు ఇవన్నీ ఏంటని. మేము ఎప్పుడు కొత్త ఆలోచనలు చేస్తాం, ఆ కొత్త ఆలోచనలు మీరు దేశం అంతా అమలు చేసే బాధ్యత మీకు ఇస్తాం. ఇంత మునుపు అయితే నరేగా ద్వారా పనులు చేయాలని తెలియని రోజున
పనులు చేపించాం. ఎప్పుడు కూడా మనసు ఉండాలి, ఆలోచనలు ఉండాలి, కార్యక్రమాలు ఆటోమేటిక్గా అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.